ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंदा गोविंदा अतिसौख्यकरांड्यलं परत्रेह दुकिंचित् समसाध्य साधनानि समभीरुरहं त्यजन् परत्रामितसौख्यानुभवी कथं भवेयम्। हे परमात्मा, जीवुलंदरू कूडा परलोकंलोनु सुखालनु कोरुकुंटू उंटारु, कानी आ सुखाल कोसम इहलोकंलो श्रमिंचरु। आ श्रम भयान्नि तोलगिंची माचे सत्कर्मलनु आचरिंपजेसि इह मरियु परलोकाललो सुखान्नि प्रसादिंचमनि ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు సభాపర్వ ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని శ్రీ విఘ్నేశ్వర ధ్యానము మరియు సంకల్పవాక్యాల సమిష్టి పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం। విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीनिवास ध्यानम् सत्वं मां पाहि देवेश लक्ष्मीश गरुडध्वज सर्वापत्ति विनाशाय प्रसन्नो भव सर्वदा। श्रीकृष्ण ध्यानम् कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांतवेदिने। व्यासध्यानम् कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वंदे शमादिनिलयं मुनिं। अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां आस्तिकमहाजनानां आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं विशूचिकेत्यादि कृमिजनित समस्त दुष्प्रभाव निर्मूलनद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्य चतुर्विध पुरुषार्थफलसिद्ध्यर्थं समस्त पाप क्षयार्थं सनातन आर्ष धर्मस्य सर्वोन्नति सिद्ध्यर्थं तद्धर्म प्रतिकूलता परिहारार्थं गोसंरक्षणार्थं ज्ञान भक्ति वैराग्य सिद्ध्यर्थं च श्रीमन् महाभारते सभा पर्वणि यथाशक्ति श्लोकव्याख्यान पुरस्सरम् अष्टात्रिंशाध्यायांतर्गत श्लोकपारायणम् आचार्य मुखेन करिष्यामहे। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री वेंकटेशुनि दिव्यानुग्रह विशेषं चेत सभापर्वंलो उन्नटुवंटि अंशालनु मनं प्रस्तावन चेसुकुंटू అందులో అర్ఘాభిహరణ పర్వ అనేటటువంటి అనుపర్వలో ఉన్న విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం। శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని భీష్మాచార్యుల వారు ఆవిష్కరింపజేస్తూ ఆ యాగ సముదాయంలో సమీపంలో ఉన్నటువంటి రాజసమూహానికి అంతటికీ కూడా వాసుదేవుడు ఎవరు అనేటటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు। అలా వాసుదేవుడు ఎవరు అని చెబుతూ సర్వం విష్ణుమయం జగతు అని
ఈ సకలము సమస్తము కూడా విష్ణుమయమైనటువంటిదే అనేటటువంటి భావనను ఆయన తెలియజేశాడు. ఆ విధంగా పరమాత్మ తాను సృష్టి అనేటటువంటిది ఏ విధంగా ప్రారంభం చేశాడు, అలా ప్రారంభం చేసినటువంటి వాడు బ్రహ్మను అలాగే రుద్రులను అలాగే అనేక మంది మనువులను మహర్షులను ఇటువంటి వాళ్ళను సృజించాడయ్యా, వీరందరినీ కూడా సృష్టి చేసి తాను అక్కడ క్షీరసాగరంలో నివసిస్తున్నాడు అని అన్నాడు. ఆ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తూ భీష్మాచార్యుల వారు మరిన్ని విషయాలను చెబుతూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా జనమేజయ చక్రవర్తికి వైశంపాయన మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ భీష్మ ఉవాచ బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య చ పితామహః తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః. ఈయన బ్రహ్మను సృష్టించాడు. అలా బ్రహ్మను సృష్టించి తరువాత ఈ లోకాలన్నింటికీ కూడా సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మకు బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య చ పితామహః. ఆయన ఎవరయ్యా ఈ బ్రహ్మగారు అనంటే, అక్కడ ఉన్నటువంటి దేవతలు అలాగే సర్వలోకములకు సకల దేవతలకు కూడా పితామహుడు, తాతగారు. అలా ఈ తాత అయినటువంటి బ్రహ్మకు తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః. బ్రహ్మకు తండ్రి అయినటువంటి వాడు కనుక బ్రహ్మను సృష్టించినటువంటి ఈ శ్రీమన్నారాయణ మూర్తి తాను సకల లోకాలకు కూడా ఆయన ముత్తాతగా వ్యవహరించబడ్డాడు, చెప్పబడ్డాడు అన్నాడు. ఆ విధంగా ఆది పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసి అవ్యక్తో వ్యక్తలింగస్థ య ఏష భగవాన్ ప్రభు నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయ సంహిత. ఈయన సాధారణంగా పరమాత్మ యొక్క రూపమేమిటి అంటే అవ్యక్తము, కనపడనటువంటిది అన్నాడు. ఆ నిరాకారుడైనటువంటి పరమాత్మ తాను వ్యక్తస్వరూపుడై వ్యక్తలింగస్థ అని అన్నాడు. ఈ వ్యక్తలింగస్థం అంటే ఏమిటి అనంటే ఇంద్రియములకు కనపడనటువంటి వాడు. ఆ పరమాత్మ తాను వ్యక్తరూపుడై వ్యక్తస్వరూపాన్ని కలిగి ఈ విధంగా గుర్తించవచ్చు అనేటటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడుగా ఆ పరమాత్మ తాను వాసుదేవునిగా శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడయ్యా అని అన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడే తాను అవ్యక్తమైనటువంటి వాడు, వ్యక్తస్వరూపుడయ్యాడు. అలా శ్రీమన్నారాయణుడు సృష్టి ప్రళయ కాలముల యందు నిరంతరము కూడా భాసిల్లుతూ ఉన్నటువంటి స్వరూపము. ఆయనే నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయ సంహిత. అలా నిరంతరము కూడా భాసిల్లుతూ సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు ఈ సృష్టి ప్రళయములనేటటువంటి వాటి యొక్క కూర్పుతో ఈ జగత్తంతా కూడా రచన చేస్తున్నాడు. ఈ జగత్ సృష్టి అనేటటువంటిది నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ విధంగా జగత్తును సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఆయన రజోగుణాన్ని స్వీకరించి బ్రహ్మనామంతో సృష్టిని చేస్తాడు. అలాగే ఈ జగత్తునంతటినీ కూడా పోషించాలి, రక్షించాలి, అలా రక్షించాలి అని అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకున్నటువంటి వాడై విష్ణునామంతో ఆ యొక్క రక్షణ క్రియను చేపడతాడు. ఈ జగత్తును సంహారం చేయాలి, ఈ సంహారం చేయవలసి వచ్చినప్పుడు తమో గుణాన్ని స్వీకరించినటువంటి వాడై తాను రుద్రనామంతో ఈ సంహారాన్నంతటినీ కూడా చేస్తాడు. ఈ రకంగా సృష్టి, స్థితి, లయ అనేటటువంటి మూడు కూడా జగద్రక్షణయే. ఆ జగత్తును రక్షించడం కోసమని అవసరమైనటువంటి వాటిని అవసరమైనప్పుడు సృజించడము, అవసరం లేనటువంటి దాన్ని తప్పించడం అనేటటువంటిదే సృష్టి లయలు అని అన్నాడు. అలా ఈ సృష్టి ప్రళయాలన్నింటా కూడా తాను భాసిల్లుతూ ఉంటాడు. సృష్టిలోనూ ఉంటాడు, ప్రళయ సందర్భాల్లోనూ కూడా తాను ఉన్నటువంటి వాడు కనుక ఆది పురుషుడైనటువంటి వాడు. ఆయన అవ్యక్తమైనటువంటి వాడే వ్యక్తుడై శ్రీకృష్ణ పరబ్రహ్మగా వచ్చాడయ్యా ధర్మరాజా. ఆ విధంగా తాను ఈ సభలోనే ఉన్నాడు అని చెప్పి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తూ ఇంకో మాట అన్నాడు. ఏష నారాయణో భూత్వా హరిరాసీత్ యుధిష్ఠిర బ్రహ్మాణం శశి సూర్యౌచ ధర్మం చైవ సృజత్ స్వయం. ఈయన స్వయంగా నారాయణ స్వరూపుడైనటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడే తాను నారాయణ స్వరూపంలోనే ఉంటూ బ్రహ్మను, సూర్యచంద్రులను, ధర్మాన్ని సృష్టించాడు. ఈ విధంగా వీటిని సృష్టించి బహుశ సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యత ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి
దివ్యాన్ దేవగణయేర్యుతాన్. ఇక్కడ పరమాత్మ యొక్క ఆవిర్భావ విశేషములు అనేటటువంటి వాటి గురించి తెలియజేస్తున్నాడు భీష్మాచార్యుల వారు. ఏమిటి అంటే బహుశః సర్వభూతాత్మ, సర్వ ప్రాణుల యందు కూడా అంతరాత్మగా ఉన్నటువంటి వాడు, సర్వభూతాంతరాత్మ అయినటువంటి వాడు, అలా సర్వభూతముల యందు తాను ఉన్నటువంటి వాడు, అంటే ప్రాణుల యందు ఉన్నటువంటి ఆ పరమాత్మ తాను కార్యవశాత్తుగా అనేకమైనటువంటి అవతారాలను స్వీకరిస్తాడు అని అన్నాడు. ఎందుకు అవతారాలను స్వీకరిస్తాడు అంటే ఆయన అందరిలోనూ ఉన్నటువంటి వాడు ఈ అవతార విశేషాలని స్వీకరించాడు. ఇక్కడ కార్యవశాత్తు అంటే తాను ఒక నిమిత్తాన్ని కల్పించుకొని, అంటే ఈ అవతార విశేషం అనేటటువంటిది ఇక్కడ భగవంతుడి యొక్క కర్తవ్యము పని అని చెప్పి చెప్పారు. ఎందుకు ఈ అవతార విశేషములు అనంటే, మరి సాధారణంగా పరమాత్మ అవతారాలను స్వీకరించవలసిన అవసరం ఉందా అంటే వేదము లేదు అని చెప్పంటుంది. ఎందుకంటే ఆయనకు నసంతి జన్మాది వికార షట్ ఇతి హేతవః, ఆరు వికారములు ఏవైతే ఉన్నాయో సాధారణమైనటువంటి ప్రాణులకు ఉన్నటువంటి వికారములు, అంటే జన్మించడము, అలాగే వాటి యొక్క ఉనికి, వృద్ధి, మార్పు, క్షయము, నాశము అనేటటువంటి వికారాలు చెప్పబడ్డాయి. ఇది సాధారణమైనటువంటి ప్రాణులకన్నిటికీ కూడా ఉన్నటువంటి షడ్ వికారాలు. ఆరు వికారము అంటే మార్పు, అలా ఆరు రకాలైనటువంటి మార్పులు, అంటే పుట్టడము, పెరగడము, తర్వాత కొంతకాలం అయిన తర్వాత వృద్ధి చెందడము, ఆ వృద్ధిలో మార్పు రావడము, అలా వచ్చినటువంటి మార్పు తర్వాత క్షీణించడము, నశించడము అనేటటువంటివి సామాన్యంగా ప్రాణి అనేటటువంటి వాటికి ఉన్న లక్షణం. మరి పరమాత్మ తాను ఇటువంటివేవి కూడా లేనటువంటి వాడు కదా. మరి ఆయన పుట్టడము, ఆయన పెరగడము, లేదా ఆయన యవ్వనంలోకి రావడము, ఆయన ముసలివాడుగా మారడము, ఇటువంటివన్నీ కూడా భగవంతుడికి ఉన్నాయా అనేటటువంటిది తీసుకుంటే అటువంటివి ఆయనకి ఏవి ఉండవు. మరి ఆయన అవతారాన్ని స్వీకరించాడు కదా, మనుష్యుడిగా వచ్చాడు కదా. మరి మనుష్యునిగా వచ్చినప్పుడు ఆ మనుష్య లక్షణం అనేటటువంటి ఈ వికారాలన్నీ కూడా ఉండాలి కదా అని అంటే, అక్కడ వేదం అంటుంది అజాయమానో బహుధా విజాయతే, అంటే అసలు అవతారాన్ని స్వీకరించవలసినటువంటి, జన్మను స్వీకరించవలసినటువంటి అవసరం ఆయనకు లేదు. జన్మను స్వీకరించవలసినటువంటి అవసరము లేనటువంటి ఆ పరమాత్మ పుట్టుకే లేనటువంటి వాడు, ఆయన అనేక విధములుగా అనేకమైనటువంటి శరీరములుగా అవతరిస్తాడు అనింది. మరి ఈ రకంగా అవతరించినటువంటి వాడు పరమాత్మయే చెప్పాడు. ఆయన ఆయన అంటూ జ్ఞానయోగంలో ఒక మాట అంటాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్, అంటే రెండు నిమిత్తాలు, నేను అవతరించకపోవడానికి నాకున్నటువంటి కారణాలు ఏమిటయ్యానంటే, అజోపి సన్, అజహ అంటే పుట్టుక లేనటువంటి వాడు, జహ అంటే పుట్టేటటువంటి వాడు, అజహ అంటే పుట్టుక లేనటువంటి వాడు, అజోపి సన్ అటు పుట్టుక లేనటువంటి వాడైనప్పటికీ, అలాగే భూతానాం ఈశ్వరోపి సన్, సమస్త ప్రాణులకు కూడా ప్రభు అయినటువంటి వాడిని, అలా ఉన్నాను కనుక నేను జన్మించకూడదు అని అనుకుంటారేమో, కానీ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ, తాను ఏ విధంగా జన్మిస్తాడు అనంటే, ఈ లోకంలో నా ప్రకృతిని అధిరోహించి నేను యోగమాయ చేత అవతరిస్తాను అని అంటాడు పరమాత్మ. అలా యోగమాయ చేత అవతరించేటటువంటి పరమాత్మకి ఈ షడ్వికారాలు ఏవి ఉండవు. ఆయన పుట్టినాడు ఆవిర్భవించాడని చెప్పాలి తప్ప జన్మించాడనేటటువంటిది ఉండదు. జన్మ స్వీకరించిన ఈ జన్మలో పెరుగుతున్నాడు లేదా వృద్ధాప్యాన్ని పొందుతాడు, క్షీణిస్తాడు, మరణిస్తాడు, ఇటువంటివి ఏమీ లేవు. తన మాయ చేత తాను అవతారాన్ని స్వీకరిస్తాడు, అవతారాన్ని పరిసమాప్తి చేస్తాడు. ఆ విధంగా తాను సంభవామి ఆత్మ మాయయ, తనకు తానుగా తన యొక్క మాయ చేతనే తాను ఈ యొక్క అవతార విశేషాలన్నీ కూడా స్వీకరిస్తాను అని అన్నాడు. మరి పరమాత్మ ఎందుకు అవతరించాలి, ఆయనకు పని ఏముంది, అవతరించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? సాధారణంగా ఈ సమస్త జగత్తును కూడా సృజించాడు, వాటిని పోషిస్తున్నాడు, అవసరమైనప్పుడు లయం చేస్తున్నాడు కదా. అలా సర్వప్రాణులకు కూడా ఆయన అధిపతిగా ఉన్నటువంటి వాడు, ఆయన తిరిగి మళ్ళా జన్మించి ఇలా మనుష్యుడిగా లేదా ఏదో అవతారాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఏమిటి అని అంటే, అక్కడ కూడా ఆయనే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం, దేనికై ఆత్మానం సృజామ్యహం, తనకు తానుగా తాను సృష్టించుకుంటాడు, అవతరిస్తాడు. ఎందుకు అవతరిస్తాడు? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో
అధర్మం అభ్యుత్థానం అధర్మస్య ఆ అధర్మము పెచ్చుమీరిపోతుందో అధర్మము పెరిగిపోయి ధర్మానికి హాని కలిగేటటువంటి సందర్భంలో ఆయన తద్ ఆత్మానం సుజామ్యహం తనకు తానుగా ఆయన సృజించుకొని అవతారాన్ని స్వీకరిస్తాను అని అన్నాడు సరే అవతారాన్ని స్వీకరించడానికి ధర్మానికి హాని కలగడము లేదా అధర్మము పెచ్చుమీరడము అనేటటువంటి కారణం చెప్పారు మరి ఈ రకంగా అధర్మము ధర్మము అనేటటువంటి వాటి కోసం అవతరిస్తున్నారు కదా మరి అవతారానికి ఏదైనా కారణాలు ఉన్నాయా అలా అవతరించి ఆయన చేసే పనులు ఏమున్నాయి అని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనాయ చ అని మూడు చెప్పారు ఈ మూడింటిని కూడా చేయడం కోసం అని చెప్పి అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని శిష్యుల్ని రక్షించడం దుష్టులను శిక్షించడం ధర్మాన్ని తిరిగి స్థాపించడం సనాతనమైనటువంటిది ధర్మము అది కూడా ఎప్పుడూ నశించేటటువంటిది కాదు అలా సనాతనమైనటువంటి ఎప్పుడూ నిత్యము ఉండేటటువంటి ఆ ధర్మానికి హాని కలిగితే తిరిగి ఆ ధర్మాన్ని స్థాపించడం కోసమని తాను వస్తాడు ఆ విధంగా పరమాత్మ తాను అవతారాన్ని స్వీకరించవలసినటువంటి అవసరము ఆ అవతారాన్ని స్వీకరించి చేయవలసినటువంటి పని ఇవన్నీ కూడా చెప్పాడు మరి ఇవన్నీ కూడా ఎవరు అవతరిస్తారయ్యా ఈ రకంగా ఆయన విభవావతారాలు మనకు తెలిసి దశావతారములు అనేకమైనటువంటి అవతారాలు ప్రస్తావించబడ్డాయి పురాణాలలో అలా మరి ఇన్ని అవతారాలు స్వీకరించాడు కదా మరి ఈ అవతార విశేషాలన్నీ ఏమి అనంటే ఆ క్షీరసాగరం మీద ఆదిశేషుడిపై ఉన్నటువంటి పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆ విశ్వరూపమే ఇన్ని అవతారాలకు కూడా కారణమైనటువంటి వాడు అలా ఇన్ని అవతారాలు స్వీకరించాడు ఆయన వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరామచంద్ర ప్రభు ఆయన యొక్క జన్మ సందర్భంలో మాట్లాడుతూ అర్థితో మానుషోలోకే జగ్నే విష్ణు సనాతనః ఆ పరమాత్మయే శ్రీమన్నారాయణుడే తాను మనుజుడిగా జన్మించాడు ఎందుకు జన్మించాడు అని అంటే అక్కడ మహావిష్ణు నిత్యుడు శాశ్వతుడైనటువంటి వాడు కదా అంటే జనన మరణ చక్రానికి అతీతుడైనటువంటి వాడు కదా మరి ఆ పరమాత్మ దేనికోసము అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ ఈ మూడింటి కోసం అని చెప్పి ఈ లోకంలో ఆయన అవతరిస్తున్నాడు అని అన్నాడు ఈ విధంగా ఇక్కడ చెబుతూ ఆయన అర్థితో మానుషోలోకే జగ్నే విష్ణు సనాతన శాశ్వతుడైనటువంటి ఆ పరమాత్మయే తాను అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు అని మరి ఆయా అవతారాలలో భక్త రక్షణ అలాగే ఈ భక్త రక్షణ కోసం ఆయన అనేక విధములైనటువంటి శ్రమలన్నీ కూడా ఓర్చుకున్నటువంటి వాడుగా ఉంటాడు అలాగని ఎన్నెన్నో సాహస కృత్యాలు చేస్తాడు అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తాడు ఆ అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా అనేకమైనటువంటి అంతరార్థాలను ప్రకటింపజేసేటటువంటివి పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా తెలియజేస్తాను అని చెప్పి ఇక్కడ ఆయన అంటున్నాడు భీష్మాచార్యుల వారు ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాన్ ఆ దివ్యమైనటువంటి దేవతాగణములతో కూడినటువంటి పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి లీలా విశేషాలన్నింటినీ కూడా నీకు తెలియజేస్తానయ్యా ధర్మరాజా ఆ అవతార విశేషాలన్నీ కూడా చాలా చక్కగా ఆలకించు అని చెప్పి ఆ అవతార విశేషాలు చెప్పడం మొదలెట్టాడు అలా మొదలెడుతూ మొట్టమొదట ఆ పరమాత్మ ఏ రకమైనటువంటి స్వరూపాలతో ఆయన ఏ రకమైనటువంటి లీలలను ప్రదర్శించాడో తెలియజేస్తూ సుప్త్వాయుగ సహస్రం సహ ప్రాదుర్భవతి కార్యవాన్ పూర్ణే యుగ సహస్రేథ దేవదేవో జగత్పతి ఆ దేవాదిదేవుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు 1000 యుగములు యోగ నిద్రలో ఉన్నాడు అలా 1000 యుగములు యోగ నిద్రలో ఉండి తరువాత ఆ కల్పాంతరము యొక్క 1000 యుగముల అవధి ఎప్పుడైతే పూర్తవుతుందో అది పరిపూర్ణమైనప్పుడు తాను ప్రకటితుడై ప్రపంచం యొక్క సృష్టి కార్యాన్ని మొదలు పెడతాడయ్యా ధర్మరాజా ఆ విధంగా ఆయన సృష్టిని మొదలు పెట్టినప్పుడు బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్టిం తథైవ చ దేవాన్ సప్తర్షీంశ్చైవ శంకరం చ మహాయశః ఆ యోగ నిద్ర నుండి లేచినటువంటి పరమేష్టి తాను తన యొక్క సృష్టి కార్యాన్ని ప్రారంభం చేస్తూ బ్రహ్మదేవుని కపిలుని దేవతాగణాలను సప్తర్షులను రుద్రుని వీరందరినీ కూడా సృష్టిస్తాడట అలా సృష్టించి సనత్కుమారం భగవాన్ మనుంచైవ ప్రజాపతిం
పురాచక్రే తదేవాదీన్ ప్రదీప్తాగ్ని సమప్రభ. వీరితో పాటుగా సనత్ కుమారుని అలాగే మనువులను ప్రజాపతులను వీరందరినీ కూడా సృష్టిస్తాడు. అలా పూర్వము అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ప్రదీప్తాగ్ని సమప్రభ, ఆ అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దేవతలను సప్తర్షులను నారదుడు అప్సరసలు ఇలా మొదలైనటువంటి వారిని అందరినీ కూడా సృష్టించాడయ్యా. అలా సృష్టి అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఈ ప్రళయకాలం తరువాత అని ధర్మరాజుకు తెలియజేశాడు. దీని తరువాత ఉన్నటువంటి వృత్తాంతము, అలాగే ఈ ప్రళయం మధ్యలో తాను ఉన్నప్పుడు జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున మనం ప్రస్తావన చేసుకుందాం. ఈ శ్లోకరత్నాలను ఆచార్య ముఖత పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత అర్ఘాభిహరణ పర్వణి అర్ఘాభిహరణ పర్వణి అష్టాత్రింశోధ్యాయ అష్టాత్రింశోధ్యాయ భీష్మ ఉవాచ భీష్మ ఉవాచ బ్రహ్మాచ సర్వదేవానాం బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య చ పితామహః లోకస్య చ పితామహః తతో నారాయణో దేవః తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః సర్వస్య ప్రపితామహః అవ్యక్తో వ్యక్తలింగస్థః అవ్యక్తో వ్యక్తలింగస్థః యయేష భగవాన్ ప్రభుః యయేష భగవాన్ ప్రభుః నారాయణో జగచ్చక్రే నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయ సంహితః ప్రభవాప్యయ సంహితః ఏష నారాయణో భూత్వా ఏష నారాయణో భూత్వా హరిరాసీత్ యుధిష్ఠిర హరిరాసీత్ యుధిష్ఠిర బ్రహ్మాణం శశి సూర్యౌ చ బ్రహ్మాణం శశి సూర్యౌ చ ధర్మం చైవ సృజత్ స్వయం ధర్మం చైవ సృజత్ స్వయం బహుశః సర్వభూతాత్మా బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యతః ప్రాదుర్భవతి కార్యతః ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాన్ దివ్యాన్ దేవగణైర్యుతాన్ సుప్త్వా యుగ సహస్రం సహ సుప్త్వా యుగ సహస్రం సహ ప్రాదుర్భవతి కార్యవాన్ ప్రాదుర్భవతి కార్యవాన్ పూర్ణే యుగ సహస్రేథ పూర్ణే యుగ సహస్రేథ దేవదేవో జగత్పతిః దేవదేవో జగత్పతిః బ్రహ్మాణం కపిలం చైవ బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్ఠిం తథైవ చ పరమేష్ఠిం తథైవ చ దేవాన్ సప్తర్షీంశ్చైవ దేవాన్ సప్తర్షీంశ్చైవ శంకరం చ మహాయశాః శంకరం చ మహాయశాః సనత్ కుమారం భగవాన్ సనత్ కుమారం భగవాన్ మనుం చైవ ప్రజాపతిం మనుం చైవ ప్రజాపతిం పురాచక్రేథ దేవాదీన్ పురాచక్రేథ దేవాదీన్ ప్రదీప్తాగ్ని సమప్రభః ప్రదీప్తాగ్ని సమప్రభః ఇతి శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత అర్ఘాభిహరణ పర్వణి అర్ఘాభిహరణ పర్వణి అష్టాత్రింశాధ్యాయే అష్టాత్రింశాధ్యాయే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. శ్లోక పారాయణం చక్కగా పూర్తి చేసుకున్నాం. ఆచార్యుల వారు ఒక సుభాషితాన్ని మనకు తెలియజేస్తారు. ఆ అర్థాన్ని తెలుసుకొని శ్లోకరత్నాన్ని పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేనౌ వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మే మానసం. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి. ఈ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని పద్మపురాణంలో దీనికి ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్పత్తి ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని కృష్ణ పరమాత్మ తను అర్జునుడికి ఉపదేశిస్తూ, పూర్వం ఒకసారి మురుడు అనే ఒక రాక్షసుడు దేవతల యొక్క పదవులను తను అపహరించాడు. అపహరించి దేవతలను స్వర్గం నుండి తరిమేసి తను స్వర్గాన్ని తన చేజిక్కించుకొని తను
తన రాజ్యాన్ని విస్తరింపజేసి లోకాన్ని కూడా అధర్మబద్ధంగా తను పాలిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో దేవతలందరూ కలిసి పరమేశ్వరుని శరణు కోరారు. వారందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మతో సహా దేవతలందరూ వెళ్ళి పరమాత్మని, ఆ మహావిష్ణువుని వైకుంఠంలో శరణు కోరారు. శరణు కోరిన సమయంలో వారి శరణుని ఆలకించిన పరమాత్మ దేవతలతో సహా మురుడిని యుద్ధానికి పిలిచాడు. పిలిచిన సమయంలో చంద్రవతి అనే ఒక నగరంలో దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంది. అటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వారి శక్తి పరాక్రమాలని విశేషంగా పొందిన వారై దానవులని ఓడించారు. కానీ మురుడు మాత్రం తను ఓడిపోలేదు. మురుడు ఒక్కడే ఆ దానవుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మురుడికి పరమాత్మకి యుద్ధం జరుగుతుంది. ద్వంద్వ యుద్ధంలో జరిగే సమయంలో పరమాత్మ తన ఒక లీలను చూపిస్తాడట. లీలను చూపిస్తూ అక్కడి నుండి పరమాత్మ పారిపోయాడు. పారిపోయి బదరికాశ్రమంలో ఒక గుహ, ఆ గుహ పేరు సింహవతి అనే గుహని పరమాత్మ ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ పరమాత్మ తాను నిద్రించినట్టుగా తను నటన చేస్తున్నాడు. నిద్రించిన వారిని సంహరించకూడదు. కానీ ఎప్పుడైతే మురుడు అటువంటి అధర్మాన్ని ఆచరిస్తున్నాడో అటువంటి సందర్భంలో అతని శక్తి క్షీణించింది కాబట్టి పరమాత్మ అతడిని సంహరించబోయాడు. ఎలా సంహరించాడు అంటే, ఎప్పుడైతే ఒక శస్త్రాన్ని ప్రయోగించాడో పరమాత్మ యొక్క అనగా పడుకున్న పరమాత్మ యొక్క శరీరం నుండి ఒక స్త్రీ రూపం బయటికి వచ్చిందట. ఆ స్త్రీ రూపం బయటికి వచ్చి ఆ స్త్రీ రూపం యొక్క తేజప్రభావంతో మురుడు అక్కడే సంహరింపబడ్డాడు. మురుడు యొక్క సంహారం జరిగిన తర్వాత దేవతలందరూ కూడా ఆ స్త్రీ రూపాన్ని ప్రార్థన చేశారు, స్తోత్రం చేశారు. పరమాత్మ తను తన నిద్ర నుండి అనగా తను యోగ నిద్ర నుండి తను లేచిన వాడై ఆ స్త్రీ దేవతని గురించి అడిగాడంట, ఎవరు నీవు అనగా ఆ స్త్రీ దేవత చెబుతోంది, నేను నీ శరీరం నుండే ఉత్పత్తిని పొందాను అనగా పరమాత్మే తను ఒక స్త్రీ రూపంతో బయటికి వచ్చాడట. ఆ ఉత్పత్తి అనే పేరు వచ్చింది కాబట్టే ఆ ఉత్పత్తి దేవిని అడిగాడట పరమాత్మ. సరే నీకైనా వరం కావాలా కోరుకోనంటే ఆ ఉత్పత్తి దేవి చెబుతోంది, నేను తిథిలో అన్ని తిథులలో కూడా శ్రేష్టమైన తిథికి నన్ను అభిమాని దేవతగా చెయ్యి. ఆ తిథి యందు ఎవరైతే నిన్ను పూజిస్తారో, నిన్ను కొలుస్తారో, ఉపవాసం చేస్తారో, జాగరణ చేస్తారో, వారికి అన్ని సంపదలు కలగాలి, ఆ విధంగా నాకు వరాన్ని ప్రసాదించమని ఆ ఉత్పత్తి దేవి మహావిష్ణువును కోరింది. పరమాత్మ తథాస్తు అని ఆ ఉత్పత్తి దేవిని ఈ ఏకాదశి తిథికి అభిమాని దేవతగా చేశాడు. అందుకోసమే అన్ని తిథులలో కూడా అభిమాని దేవతలుగా చెబుతూ, ఉదాహరణకి పౌర్ణమి తిథికి చంద్రుడిని, అమావాస్య తిథికి పితృదేవతలని అభిమానులుగా చెబుతారు, కానీ ఏకాదశి తిథికి సాక్షాత్తుగా మహావిష్ణువునే అభిమాని దేవతగా చెబుతారు. ఆ తిథి నాడు ఎవరైతే పరమాత్మని పూజిస్తారో వారికి అన్ని సంపదలు కలుగుతాయి. దీనికి ఉదాహరణ కూడా పరమాత్మే ఒక్క మనకందరికీ తెలిసిన ఒక వృత్తాంతాన్ని చెబుతాడు. సుదామ కుచేలుడు భాగవతంలో, మహాభారతంలో అతడి గురించి చెబుతూ ఉంటారు. తను చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు బీదతనం, పేదరికం వలన. అప్పుడు నారద మహర్షి చెప్తారట, నాయన ఎలాగూ నువ్వు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి సంకల్పపూర్వకంగా అనగా నీకు అన్ని దారిద్ర్యాలు కూడా పరిహారమయ్యే ఒక సంకల్పాన్ని చేసి ఈ ఉత్పత్తి ఏకాదశి తిథి యొక్క వ్రతాన్ని ఆచరించు, తద్వారా నీ బీదతనం మొత్తం కూడా పోయి అన్ని సంపదలు నీకు కలుగుతాయి అని చెప్పిన విధంగానే ఈ వ్రతాన్ని ఆచరించాడు. కాబట్టే సుదామకి అనగా కుచేలుడికి గొప్ప సంపదలు పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా దొరికాయి అనే విషయాన్ని, ఈ ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని పద్మపురాణంలో చెప్పారు. ఇక నారద పురాణంలో మనం నిన్న చెప్పుకున్న విధంగా బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వామన రూపి పరమాత్మ వచ్చాడు. పరమాత్మ వచ్చిన తర్వాత వామన రూపి పరమాత్మని బలిచక్రవర్తి చెప్పాడు, అయ్యో నీవు చాలా బీదతనంలో ఉన్నావు కాబట్టి మూడు పాదాల భూమి చాలు అని అడుగుతున్నావు కాబట్టి ఇంకొకసారి ఆలోచించమని సూచించాడు. అందుకు పరమాత్మ ఒక ఉత్తమమైనటువంటి మాటను చెబుతాడు. దారిద్ర్యం అంటే ఏమనుకున్నావయ్యా, మానం హి మహతాం లోకే ధనమక్షయముచ్యతే తస్మిన్ ఆశాక్య రిపుణ మానే నష్టే దరిద్రత.
ధనం లేదు లేకపోతే ధాన్యం లేదు సంపదలు లేవు ఇది సంపదలు కావు సంపద అంటే ఏం తెలియ సంపద అంటే ఏమిటో తెలుసా మానమే సంపద మానవు కన్నా గొప్పదైన సంపద ఏదీ లేదు మానం హి మహతాం లోకే ధనం అక్షయముచ్యతే తరగని సంపద ఏది అంటే అదే మానము మర్యాద తస్మిన్ నాశాఖ్యర్పుణ సరే మానముంది ఈ మానముంటూ కూడా ఎప్పుడైనా నాకు అతి అయిన ఈ మానవు ఎక్కువైందంటే అప్పుడు ఆశ అనేది చిగురుస్తుంది అటువంటి సందర్భంలో ఆశాఖ్యరిపుణ ఆశ అనేది ఎప్పుడైతే జీవికి మనిషికి వస్తుందో అప్పుడు మానే నష్టే దరిద్రత మానముంటుంది కానీ ఎప్పుడైతే ఆశ అనేది వస్తుందో ఆ ఆశ వలన మనిషి తను దారిద్ర్యాన్ని పొందుతాడు మనం పూర్వం చెప్పుకున్నాం భావదారిద్ర్యం ఒకటి సంపదల దారిద్ర్యం ఒకటి భావదారిద్ర్యం అంటే ఉత్తమమైనటువంటి భావాలను కలిగి ఉండకపోవడమే భావదారిద్ర్యంగా మనం చెబుతూ ఉంటాం ఏవో ధనం లేదు ధాన్యం లేదు ఇవన్నీ కూడా ద్రవ్య దారిద్ర్యాలు ద్రవ్య దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా భావదారిద్ర్యం అనేది ఉండకూడదు అందరూ కూడా మానవంతులుగా ఉండాలి ఆత్మాభిమానం కలిగి ఉండాలి దురభిమానం అనేది కలిగి ఉండకూడదు అనే విషయాన్ని వామన రూపి పరమాత్మ ఈ శ్లోకపూర్వకంగా చెబుతున్నాడు ఈ శ్లోకరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం మానం హి మహతాం లోకే మానం హి మహతాం లోకే ధనమక్షయముచ్యతే ధనమక్షయముచ్యతే తస్మిన్ నాశాఖ్య రిపుణ తస్మిన్ నాశాఖ్య రిపుణ మానే నష్టే దరిద్రత మానే నష్టే దరిద్రత ఈ విధంగా శ్లోకరత్నాన్ని పారాయణ చేసుకున్నాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అయినటువంటి శ్రీమాన్ లోకనాథం రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆరంభిస్తారు ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం ఆ గోవిందుడి యొక్క కృపకు పాత్రలవుదాం ఓం నమో వెంకటేశాయ శేషాద్రిశిఖరరత్నం గోవిందమార్తాండం భక్తజన పారిజాతం వందే విష్ణు శ్రీ వెంకటేశ అఖిలేశం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత్ ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద పౌక్క కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
పిత్రితా నాయక గోవింద త్రిత పరిపాలక గోవింద దళిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవస్తాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజ తీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద శేషరాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద మత్స్యావతార గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కురుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద పరమ పావనమైన ఉత్పత్తి ఏకాదశి తిథి నాడు ఆ పరమాత్మ యొక్క లీలలను అలాగే గోవిందనామ స్మరణను కూడా మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఫలితాన్ని ఆ శ్రీవారి పాదారవిందముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థనాదులను కలిసి పలికి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमो